మెదక్ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియపరిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, డిసిసి నాయకులు శ్రీమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో హామీలనిచ్చి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా హామీలను నెరవేర్చలేదని, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీ వంటి హామీలను ఇచ్చి నేడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు సొంత స్థలం ఉన్నట్లయితే ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, వృద్ధాప్య పెన్షన్లు సైతం అర్హులైన ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, మెదక్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరుపతి రెడ్డి బరిలో ఉన్నారంటూ మెదక్ జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రగౌడ్, పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, డిసిసి నాయకులు శ్రీమాన్ రెడ్డి, సిద్ధిరామ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజాగౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, వెంకట్ గౌడ్ వెంకటేష్, రాజ్కుమార్ గౌడ్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కాంగ్రెస్ లో భాగంగా శంకరంపేట మండల దరపల్లికి రావడం, గ్రామానికి రావడం జరిగింది. దరపల్లి గ్రామంలో వాడవాడకు గడప గడపకు తిరిగితే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదు. పద్మమ్మను 3 సార్లు మేము ఎమ్మెల్యే గెలిపిస్తే కనీసం మాకు అవి మళ్ళీ కనిపించకుండా పోయింది తప్ప, మా దగ్గరికి ఓట్లప్పుడే వచ్చి తప్ప మళ్ళీ వచ్చి మమ్మల్ని పలకరించిన పాపాన పోలేదు. మా కష్ట సుఖాలను ఎప్పుడు పాలు పంచుకోలేదని మా మహిళా సోదరి మందు కానీ మా రైతన్నలు కానీ అందరూ చెప్తా ఉన్నారు. ఇక పద్మమ్మ పని అయిపోయింది, పద్మమ్మ కోటేసే ప్రసక్తి లేదు. ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తాము, కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నామని చెప్పి మా మహిళా సోదరి మందు రైతన్నలు అందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ రైతాందరికి మేము ఒకటే భరోసా ఇస్తూ ఉన్నాం, రైతాందరికి చెప్తా ఉన్నాం, మీరు బ్యాంకులలో ఏవైతే బాకీలు ఉన్నారో ఆ బాకీలు కట్టవలసిన అవసరం లేదు. 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంతకుముందు ఏ విధంగా అయితే మొదటి సంతకం పెట్టి బేబాకి సర్టిఫికేట్ ఇచ్చామో మళ్ళీ అట్లా బేబాకి సర్టిఫికేట్ మీకు ఇచ్చి మళ్ళీ 2 లక్షల వరకు రీషెడ్యూల్ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎవరైనా బ్యాంకులు దాటితే కూడా 3 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే మా లోన్లు మాఫ్ అయితే మేము కట్టమని చెప్పమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అట్లే ఇవాళ ఏ ఒక్కరి దగ్గరికి పోయినా మా గిందు రాలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ మన గిందు రాలేదు కానీ మన స్థానిక ఎమ్మెల్యేకి మాత్రం ఒక 20 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నది, మనకు మాత్రం బంగ్లా రాలి, మన బతుకులు మారలేదు. వాళ్ళు కూడా ప్రజలు చెప్తా ఉన్నారు, ఒక ఇంట్లో మా మహిళా సోదరి మాకు చెప్తా ఉన్నది, ఆరుగురం ఉంటాం సార్ చిన్న గుడిసెలా అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటికి ఇందిరమ్మ, ఇందిరమ్మ ఇల్లు 250 ఇళ్ళ వరకు ఈ దరపల్లి గ్రామంలో కట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం అంటే మాకు భరోసా ఉన్నది. మీరు 5 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు, తప్పకుండా మా సొంత జాగాలలో మేము ఇల్లు కట్టుకుంటాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని చెప్పి కూడా మా మహిళా సోదరి మాది చెప్తున్నారు.